నిక్కల్ లెగరా లెవెన్ అయిపోయిందిరా. అరే ఏం బీడిల్లావుతా బాయ్, అరే సిగరెట్ ఇరా ఇటీ అన్న. సారీ అన్న తీసుకో. సరే గారు మళ్ళీసా, మన ప్రిన్సిపాల్ ఏంది అన్న? నువ్వు ఏం లెటర్ రాసినావు ఏందో గాని గా జులపాలం లేడు. మైకేల్ జాక్సన్, మైకేల్ జాక్సన్ లెక్క ఒకటే కూడా అన్న, సేమ్ టు సేమ్. ఏ సిల్వి ఏమైందిరా? ఇదేమైనా కొత్త రకం డాన్సా? అమ్మాయిలు ఇంప్రెస్ చేయడానికా? అబ్బే అట్లాంటి ఏం లేదు. ఇంప్రెస్ చేయడం ఏంటి, మొన్న ఇంప్రెస్ చేసి వచ్చాడు. అమ్మాయి పేరు మాధురి, మావాడు జస్ట్ 10 మినిట్స్ ఇలా లోపలికి వెళ్ళాడు, అలా ఇంప్రెస్ చేసి బయటకు వచ్చాడు. జస్ట్ 2000 ఖర్చు అయిందమ్మా. ఏంటి అంత కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చావా? ఊరికే ప్రీతి, అట్లాంటి ఏం లేదు. మరేంటి ఇలా మెలికలు తిరిగిపోతున్నా అంటే మావాడు ఈ మధ్య ఈత నేర్చుకుంటాడమ్మా. స్విమ్మింగ్ నేర్చుకుంటే ఇలా అవుతారా? మరి ఎందుకు అవ్వదమ్మా, మా వాడు వ్యాన్ లో ఈత కొట్టాడుగా. ఎందుకు మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. మీరు చెప్పినా కానీ అర్థం లేదు కానీ పోండి. ఏలండి వీళ్ళతో మనకేంటి? అదండి వీళ్ళతో మనకేంటి? అరే చిన్న కూర్చారు నువ్వు. ప్రొద్దున యూరిన్ పోసేటప్పుడు విపరీతమైన మంటరా, మొన్న డిఫెక్ట్ అంటావా? అరే ఎందుకైనా మంచిది, డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదండి రా. రేపు ఎందుకు, ఇప్పుడు వెళ్దాం. ఓకే రా. లాస్ట్ టైం రోగం వస్తే 100 రూపాయలు తీసుకొని ఇంజెక్షన్ ఇచ్చిండు, మళ్ళీ వచ్చింది. ఈ పొరగాలేదురా, 4 రోజులు 4 రోజులు కాకుండా. బాలు సిగ్గేసింది, పోదారా? ఎప్పా వెళ్ళి రోగం తెచ్చుకున్నప్పుడు ఏమైందో సిగ్గు, ఎదవా నోరు మూసుకొని కూర్చో, లేకపోయిందంటే ఊరు మొత్తం తెలిసింది. నీ ఇంజన్ కూడా ట్రబుల్ ఇచ్చిందా? నా కాదు వీడు. నీ అబ్బా మొత్తం ఊరంతా చెప్పేట్టున్నారా పెద్ద నీ పెళ్ళని? హాయ్, ఐ ఆమ్ డాక్టర్ వి హాల్, ఐ మీన్ డాక్టర్ వర హాల్, స్పెషలిస్ట్ ఇన్ సెక్స్, ఐ మీన్ సెక్స్ స్పెషలిస్ట్. వావ్ డిఫరెంట్ వాట్. కూర్చో కూర్చో కూర్చో. కూర్చోటానికి కూడా వీల్లేనంతగా ఎఫెక్ట్ అయిందా? అవును సార్. నేను అందుకే ఎప్పుడూ చెబుతుంటాను, క్యాండిడేట్ చీప్ అనుకో మెడిసిన్స్ ఎక్స్పెన్సివ్, క్యాండిడేట్ ఎక్స్పెన్సివ్ అనుకో మెడిసిన్స్ చీప్. నీ ప్రాబ్లం ఏమిటి? ఎక్కడా యూరిన్ చేసేటప్పుడు. ఓ అంతేనా, దురదలేమి లేవా? లేదు ఉత్తి మంటే. లోపలికి పద, టెస్ట్ చేయాలి. వచ్చి ప్యాంటు విప్పి బెడ్ మీద పడుకో. ఏంటి సిగ్గేస్తుందా? నేను ఎప్పుడు అదే చెబుతుంటాను, క్యాండిడేట్ దగ్గర సిగ్గుపడలేదనుకో డాక్టర్ దగ్గర సిగ్గుపడాల్సి వస్తుంది. ఎస్, అదే క్యాండిడేట్ దగ్గర సిగ్గుపడ్డామనుకో డాక్టర్ దగ్గర సిగ్గుపడక్కర్లేదు. ఏ ఏరియాకి వెళ్ళావు? ప్రేమ్ నగర్ నుంచి గాంధీ నగర్ వరకు వెళ్ళాను, కానీ లోపల ఏం జరిగిందో దయచేసి అడగొద్దు డాక్టర్. అడగక్కర్లా, కనిపిస్తోంది. అందుకే నేను ఎప్పుడు చెబుతుంటాను, ఫస్ట్ లో మొబైల్ ఫోన్స్ కనిపెడతారు, తర్వాత మొబైల్ సెక్స్ కనిపెడతారు అని. అందుకే నేను ఎప్పుడు చెబుతుంటాను, అప్పుడు సుఖపడ్డావు కదా, ఇప్పుడు కష్టపడాలి, ఇప్పుడు కష్టపడ్డావు అనుకో తర్వాత సుఖపడతావు. నోరేంటి అంత తెరిచావు? అప్పుడేమో ఇప్పుడేమో మొదలు నష్టపడారా. నేనే కకృతిగాని అనుకుంటే నాకంటే కకృతిగాడు. ఓకే లే, నీ పేరేంటి నాయన? సిల్వెస్టర్. పేరు బాగుంది, పని బాల. నేను అందుకే ఎప్పుడూ చదువుతుంటాను, వెళ్ళకూడని చోటుకు వెళ్ళావనుకో చెప్పకూడని చోట్ల జబ్బులు వస్తాయి. తగ్గితే మళ్ళీ వెళతావా? ఈ పరిస్థితుల్లో ఎలాగెళ్ళగలం డాక్టర్? ఆహా, అంటే వెళదామనే. ఈసారి వెళితే ట్రీట్మెంట్ ఇచ్చేందుకు అక్కడ ఏమీ ఉండదు. మళ్ళీ వెళ్ళావనుకో అప్పుడు డాక్టర్ దగ్గర కన్నా ఎల్ఐసి ఏజెంట్ గెలవడం బెటర్. ఇందా ఈ మందులు జాగ్రత్తగా వాడు.